ఇప్పుడు మనం లోని కొన్ని ఎలిమెంట్స్ గురించి చూద్దాము అది మొదటగా ఇప్పుడు ఫామ్ అనే ఎలిమెంట్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో ఫామ్ ఫీల్డ్ ప్రాంప్ట్ ఇలాంటి ఎలిమెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ ఫామ్ ఫామ్ ఎలిమెంట్ ఎందుకు యూస్ చేస్తామంటే వాయిస్ ఎక్స్ఎంఎల్లో మేజర్గా మనకు అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ ట్యాక్స్ని ఒక దగ్గర రాయాలి అంటే దానికి ఫామ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేస్తాం దీనికి మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బ్యాంక్ అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తున్నారు అంటే బ్యాంక్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తున్నారు అంటే అప్లికేషన్ ఫామ్ అంటున్నారు ఆ ఫామ్లో మీకు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి నేమ్ కానీ మీ నేమ్ అదే ఎంప్లాయీ నేమ్ కానీ అడ్రస్ కానీ అలాగే మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నంబర్ ఇలాంటి డీటెయిల్స్ ఉంటాయి కదా ఇలాంటి డీటెయిల్స్ అన్నిటినీ కలిపి ఒక ఫామ్ పిలుస్తున్నారు అదే సింపుల్ ఎగ్జాంపుల్ ఓకే సో అలాగే మనం సేమ్ విఎక్స్ఎంఎల్ కోడ్లో కూడా మనం ఫామ్ అంటే అదర్ విఎక్స్ఎంఎల్ ఎలిమెంట్స్ అన్నిటిని ఒక దగ్గర రాయడాన్ని ఒక ఎలిమెంట్లో కుదర్చడాన్ని మనము ఫామ్ అనేసి అంటాం ఇక్కడ అలాగే మీరు ఇక్కడ సింటాక్స్ చూసారంటే దానికి ఒక ఈ ఇప్పుడు మనం మల్టిపుల్ ఫామ్స్ ఒక అప్లికేషన్ తీసుకున్నామంటే ఒక్క ఫామే ఉండదు కదా బ్యాంక్ అప్లికేషన్ తీసుకుంటే అంత విత్డ్రావల్ ఫామ్ ఉంటుంది డిపాజిట్ ఫామ్ ఉంటుంది ఉంటుంది ఇలాగా మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి కాబట్టి సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫామ్కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది ఇస్తాం సో అక్కడ మనం ఐడి అనేది ఇస్తాం ఒక అప్లికేషన్లో కోడ్ రాసేటప్పుడు దానికోసం ఇక్కడ మన సింటాక్స్ గమనించినట్లయితే ఫామ్ ఐడి మీ ఫామ్ ఐడి నేమ్ ఇది యూజర్ డిఫైన్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ నేమ్ ఇచ్చేయండి తర్వాత ఇన్ మిడిల్ మీరు కంటెంట్ రాసుకోవచ్చు దీనికి ఎగ్జాంపుల్ మీరు గమనించినట్లయితే ఇక్కడ చూడండి ఫామ్ చూసారంటే ఇక్కడ ఫామ్ ఐడి నేను కాంటాక్ట్ ఫామ్ అనే ఐడి నేమ్ ఇచ్చాను ఓకే మీరు ఇంకొక ఫామ్ కూడా రాసుకోవచ్చు మన అప్లికేషన్ తీసుకుంటే ఒక సింగిల్ ఫామే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫామ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ నేను సింగిల్ అప్లికేషన్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కాంటాక్ట్ ఫామ్ ఈ కాంటాక్ట్ ఫామ్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని రాస్తున్నాను ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో చూడండి నాకు డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే నీ పేరేంటి అని అడుగుతున్నాం అలాగే ఈమెయిల్ అడ్రస్ యూజర్ డీటెయిల్స్ అన్నీ మనం కలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట ఈ డీటెయిల్స్ అన్నిటినీ ఒక ఫామ్లో మనం గ్రూప్ చేసుకుంటున్నాం దట్ ఈస్ కాల్డ్ మనం ఫామ్ అంటాం నెక్స్ట్ ఎలిమెంట్ మనం చూసామంటే మీకు అనుకుంటా ఫామ్ గురించి సింపుల్ ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు మనం ఫీల్డ్ ఎలిమెంట్ గురించి చూద్దాం ఫీల్డ్ ఎలిమెంట్ మేజర్గా ఎందుకు యూస్ చేస్తామంటే ఏదైనా సరే ఒక మనము యూజర్ మనమే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనుకోండి మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చామంటే ఆ ఇన్పుట్ని తీసుకొని అది ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుంది అంటే ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగామనుకోండి ఆ నేమ్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తుంది ఎందుకంటే మనం ఎప్పుడైనా మళ్ళీ అడిగినప్పుడు ఆ వేరియబుల్లోంచి ఆ వాల్యూని గెట్ చేసుకొని మనకు తెచ్చిస్తుంది అది దాని పర్పస్ ఫీల్డ్ ఇక్కడ చూడండి మనం ఫీల్డ్ సింటాక్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫీల్డ్ ఫీల్డ్ నేమ్ టైప్ ప్రాంప్ట్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ డేటాను ఇస్తున్నారు యూజర్ అనేది ఇస్తున్నారు ఏ మెసేజ్ని చెప్తున్నారు అనేది ఇది మెయిన్ ఇది సింటాక్స్ ఇక్కడ చూసారంటే అదే నేను ఇక్కడ సేమ్ ఇంగ్లీష్లో ఇచ్చాను మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను ఎందుకంటే మనం మేజర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లోనే సెంటెన్స్లు ఉంటాయి కాబట్టి సో మీకు రెండు అర్థం అవ్వాలని చెప్పి నేను ఎక్స్ప్లెనేషన్ తెలుగులో ఇస్తూ ఇంగ్లీష్లో మీకు ఇక్కడ కోడ్ ఇస్తున్నాను ఓకే సో ఇక్కడ మనం నేమ్ స్పెసిఫై చేసేది ఏంటంటే ఒక వేరియబుల్లో యూజర్ ఇన్పుట్ని హోల్డ్ చేయడానికి ఆ నేమ్ ఏంటి అనేది ఇక్కడ మనం ఇస్తున్నాం తర్వాత టైప్ ఏ టైప్ ఆఫ్ డేటా అది డిజిట్సా డేటా ఏది మీరు ఎప్పుడు ఏంటి అంటే న్యూమరిక్ ఎన్ అది ఎంత అనేసి అమౌంట్ ఇట్లాంటివి అడుగుతారు అప్పుడు డిజిట్స్ వస్తాయి సో ఏ టైప్ ఆఫ్ డేటా ఇస్తున్నారు అనే దానికోసం ఇది తర్వాత ప్రాంప్ట్ అంటే మీరు ఏ మెసేజ్ ప్లే చేస్తున్నారో ఆ యూజర్ ఇన్పుట్ ఏ మెసేజ్ ఇస్తున్నారో ఆ మెసేజ్ని ప్రాంప్ట్ ప్రాంప్ట్లో ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఫీల్డ్ దీనికి ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఫీల్డ్ ఫీల్డ్లో ఇక్కడ చూడండి ఫామ్ మనం ఆల్రెడీ ఫామ్ గురించి డిస్కస్ చేసాం ఎగ్జాంపుల్ ఫామ్ ఇక్కడ ఈ ఫీల్డ్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఫీల్డ్ ఇక్కడ నేమ్ నా ఫేవరెట్ కలర్ ఏంటి అనేది నేను నేమ్ ఇచ్చాను టైప్ డిజిట్స్ నేను కోడ్ అనేది ఇచ్చుకుంటున్నాను అనమాట ఓకే కలర్కు కలర్స్కి కోడ్స్ ఉంటాయి కదా బేసిక్గా ఆ కోడ్ అనేది ఇచ్చుకుంటున్నాను మేజర్గా నేను అలా ఆ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ ప్రాంప్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ ఫేవరెట్ నంబర్ ఓకే సో ఇక్కడ మనం ఏదైతే నంబర్ ఉందో ఆ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతున్నాం యూజర్ ఎప్పుడైనా నెంబర్ ఎంటర్ చేశారు అంటే ఆ నెంబర్ని తీసుకెళ్ళి మనకు ఈ ఫేవరెట్ కలర్ అనే కోడ్లో అది స్టోర్ చేసి ఉంటుంది అప్పుడు మళ్ళీ మనం అడిగినప్పుడు యూ ఎంటర్డ్ ఈ పలాన్ ఐ మీన్ పలానా కోడ్ని మీరు ఎంటర్ చేశారు అని చెప్పేసి మనం మళ్ళీ గెట్ చేసి తీసుకొచ్చిస్తుంది అదే మనకి ఫీల్డ్ మనం ఫస్ట్ చెప్పిన డెఫినేషన్ ఏంటి ఏదైనా యూజర్ ఇన్పుట్ ఇచ్చాడంటే ఆ ఇన్పుట్ని తీసుకెళ్ళి ఒక వేరియబుల్లో స్టోర్ చేసి అదే గెట్ డేటాను మనకి ఎప్పుడైనా కావాలి అంటే అది మళ్ళీ మనకి గెట్ బ్యాక్ చేస్తుంది సో అది మనకి ఫీల్డ్ గురించి నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఎలిమెంట్ ప్రాంప్ట్ ప్రాంప్ట్ గురించి మీరు చూసారంటే మేజర్గా ఒక ఆడియోని మనం ఏదైనా ప్లే చేయాలి అంటే యూజర్కి దానికోసం మనం ప్రాంప్ట్ని యూజ్ చేస్తాం ప్రాంప్ట్ అంటేనే మనకి ఏదైనా ఒక ఆడియో మెసేజ్ అనేసి దీనికి ఇక్కడ మీ సింటాక్స్ చూస్తే ప్రాంప్ట్ బార్జిన్ అండ్ దెన్ ప్రాంప్ట్ క్లోజ్ చేసాం ఇక్కడ మనకు బార్జిన్ గురించి మీరు తెలుసుకుంటే ఏంటంటే మేజ ఇది మీకు చాలా ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతారు అసలు బార్జిన్ ఎందుకు యూజ్ చేస్తాం బార్జిన్ ఎందుకు ఇక్కడే కాదు చాలా చాలా ఇంటర్వ్యూస్లో నేను కూడా చూశాను బార్జిన్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కాంటాక్ట్ సెంటర్కి ఐ మీన్ కస్టమర్ కేర్కి కాల్ చేసామనుకోండి వాళ్ళకేంటంటే ప్రతి కంపెనీకి ఒక వెల్కమ్ మెసేజ్ అనేది పెట్టుకుంటారు లేదు వాళ్ళ డిటిఎంఎఫ్ ఆప్షన్స్ లేకపోతే వాళ్ళు ఏమన్నా ఏమైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో ఆ మెసేజ్ అనేది మనకు డిస్ప్లే చేస్తారు అంటే ఇప్పుడు ఎలాంటి మెసేజ్ అంటే వెల్కమ్ టు ద అమెజాన్ మీకు ఏదైనా సర్వీస్ కావాలి అంటే ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి లేదు అంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి ఇలాంటి వెల్కమ్ మెసేజ్లు ప్రామ్స్ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏంటంటే మనం వాళ్ళ సోదంతా వినకుండా డైరెక్ట్గా కస్టమర్ కేర్తో మాట్లాడాలనుకుంటున్నాం ఏంటి మనము బా ఇక్కడ అలాంటప్పుడు మన కోడ్లో ఎలా రావాలంటే బార్జిన్ అనేది ట్రూ సెట్ చేసామంటే మనము వాళ్ళు చెప్పే యూజర్ మెసేజ్ అనేది అదే ఆ ప్రాంప్ట్ అనేది ప్లే అవ్వక ముందుగానే నెక్స్ట్ ప్రాంప్ట్కి వెళ్ళిపోవచ్చు అంటే నెక్స్ట్ అది ఏజెంట్ని కనెక్ట్ అవ్వడమా అలాంటి దానికి వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఫాల్స్ అని పెట్టామంటే వాళ్ళు ఖచ్చితంగా ఆ వెల్కమ్ ప్రాంప్ట్ అనేది వినాల్సిందే దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇక్కడ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ చూసారంటే ఇక్కడ చూడండి ప్రాంప్ట్ వెల్కమ్ టు అవర్ ఆటోమేటెడ్ ఫోన్ సిస్టమ్ ప్లీజ్ ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్ ఫాలోడ్ బై పౌండ్ సైన్ ఓకే ఇక్కడ చూడండి మీరు నేను వెల్కమ్ టు అనగానే నాకు ఈ సోదంతా వినాల్సిన పనిలేదు నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోవాలి అనుకుని అంటే నెక్స్ట్ కనెక్ట్ నేను ఒక డైరెక్ట్ కస్టమర్ కేర్తో కనెక్ట్ అవ్వాలి అనుకోండి అప్పుడు వాళ్ళు ఆల్రెడీ కోడ్ రాసేవాళ్ళు మనకు బార్జిన్ అనే ఫ్లాగ్ కానీ ఇక్కడ మనకు ట్రూ సెట్ చేశారంటే మీరు ఈ ఈ లైన్ అంతా వినాల్సిన పని లేదు మధ్యలో మీరు ఇంట్రప్ట్ చేసినా సరే డైరెక్ట్గా నెక్స్ట్ ఫ్లోకి వెళ్ళిపోతారు అలా కాకుండా ఫాల్స్ సెట్ చేశారు అనుకోండి మీరు చచ్చినట్లు మొత్తం వినాల్సిందే ఈ మొత్తం విన్న తర్వాతే నెక్స్ట్ ఫ్లో అనేది కాల్ అవుతుంది అది మేజర్గా బార్జిన్ యొక్క యూసేజ్ అనేది ఇది చాలా ఇంపార్టెంట్ మీకు చాలా వరకు ఇంటర్వ్యూస్లో అడుగుతారు అండ్ మీకు కూడా యూజ్ అవుతుంది సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అనుకుంటా కదా ఈ వీడియోలో మనం ఫామ్ ఫీల్డ్ ప్రాంప్ట్ త్రీ ఎలిమెంట్స్ గురించి చూసాం విత్ ఎగ్జాంపుల్స్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి